అన్ని గ్రామాల్లో కంపోస్ట్ ఎరువు తయారు చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు బాపట్ల జిల్లా చీరాల మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంబశివరావు అన్నారు. జిల్లా పంచాయతీ అధికారి ఇచ్చిన సూచనల మేరకు చీరాల మండలం కొత్తపాలెంలో మాత్రం రెండు గుంటలు తీసి వాటిలో కంపోస్ట్ ఎరువును తయారు చేస్తున్నట్లు చెప్పారు. కొంతవరకు స్ట్రక్చర్ పూర్తయింది. ఆ స్ట్రక్చర్స్ ని మనము పూర్తి యూజ్ చేస్తాం. అంటే ఎండ్ టు ఎండ్ యాక్టివిటీ అంటే ఊళ్ళోనే మనకు చెత్త సెపరేట్ సెగ్రిగేట్ చేయడం దగ్గర నుంచి దాన్ని తీసుకొని వెళ్ళి దేనికి దానికి విడిగా ఉంచి కంపోస్ట్ తయారు చేసుకొని తర్వాత వర్మి తయారు చేసే వరకు ఇన్సిండేటర్ ఏర్పాట్ల గురించి కానీ ఇతరత్ర కానీ అన్ని ఎండ్ టు ఎండ్ యాక్టివిటీ టోటల్గా జరగడానికి అది ఏర్పాటు చేయడానికి కానీ అందరితోటి వాళ్ళు మాట్లాడటం జరిగింది. అందులో భాగంగానే రెండు విలేజ్ సచివాలయాల్లో హెడ్డబ్ల్యూపీటీ షెడ్లు విజిట్ చేసి ఇమ్మీడియట్గా పెండింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేయాల్సిన కోరాము. కొత్తపాలెం గ్రామ పంచాయతీలో మాత్రము నాడతొట్టు కట్టడానికి అవకాశం లేని దానివల్ల గుంతలు విడిగా జేసీబీతో రెండు గుంతలు తీయించి అందులో కంపోస్ట్ తయారు చేయడానికి దానికి మనము ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అది కొంచెం త్వరగా మనము మన చీరాల మండలంలో మొత్తం ఉన్న 15 గ్రామ పంచాయతీల్లో కూడా ఒక 7ట్లో షెడ్ కంప్లీట్ అయిపోయి రెడీగా ఉన్నాయి. వాటిలో 7ట్లో కూడా ఎండ్ టు ఎండ్ యాక్టివిటీ ఇమ్మీడియట్గా రావాలన్న ఉద్దేశంతో ఖచ్చితంగా మేము ఆ దిశలో దానికి ఇమ్మీడియట్గా వర్కౌట్ చేయడానికి చూస్తున్నాము. ఇమ్మీడియట్గా వాళ్ళని తీసుకొని వచ్చేసి ఊళ్ళో కూడా పరిశుభ్రత కానీ ఇబ్బంది లేకుండా ఉండటం కానీ అన్నీ కూడా చేయాలా. గ్రామస్తులు శానిటేషన్ పరంగా ఎటువంటి పరిస్థితులు ఇబ్బంది పడకూడదని అధికార యంత్రాంగం దాని మీద గట్టిగా దృష్టి సారించింది. దానివల్ల ప్రజలను కూడా మేము చైతన్యం చేసుకుంటూ మాతో సహకరించాలని చెప్పేసి అందరికీ మనం చేస్తున్నాం.